ప్రస్తుత వర్ష ప్రభావ పరిస్థితులు బట్టి వైరల్ ఫీవర్ ప్రబలకుండా అలాగే మలేరియా డెంగ్యూ నివారణ చర్యలో భాగంగా సీజనల్ రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్వి ప్రసాద్ తెలియజేశారు. అనంతరం ఆయన సాలూరు మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ మలేరియా జ్వరాలు నివారించాలని, ప్రజలు స్థానిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. సాలూరులో పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి దోమల వ్యాప్తిని అరికట్టాలని, తద్వారా మలేరియా పూర్తిగా రూపమాపవచ్చని తెలియజేశారు. దోమలు విపరీతంగా ఉన్నాయని, వీటి వల్ల ప్రాణాంతకమైన డెంగ్యూ మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతాయని, దోమల వల్ల వచ్చే వ్యాధులు నివారణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఈ రోజు సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొన్ని వార్డులలో ఆయన స్వయంగా వెళ్లి పరీక్షించడం జరిగిందని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ తులసి, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు. జూన్ నెలని మన కీటకజనిత వ్యాధుల విభాగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలుగా ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ జూన్లో ఏంటంటే మనకి వర్షపాతం ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ కలెక్షన్స్ నుంచి ఆర్టిఫిషియల్ వాటర్ కలెక్షన్స్ అలాగే మ్యాన్మేడ్ వాటర్ కలెక్షన్స్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఈ ఇంటింటికి ఒక ముగ్గురు టీంని ఎంచి ఫోన్ చేసి, ఆ ముగ్గురు ఎవరంటే ఒక హెల్త్ సెక్రటరీ, ఒక శానిటరీ సెక్రటరీ, ఒక ఆశా కార్యకర్త, వారితో పాటు వాలంటీర్స్, రోజుకి 30 ఇళ్ళు వారి ఇంట్లోకి వెళ్ళి నీటి నిల్వలు అన్నీ చెక్ చేసి, ఆ నీటిలో ఈడిస్ ఈజిప్టే దోమతాలక పిల్లలు అంటే లార్వాలు ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసి, అలాంటివి ఏమైనా ఉంటే వాటిని పారదోల పంపివేయమని వారిని ఎడ్యుకేట్ చేసి అవి చేయడం వలన అయితే ఈ ఈడిస్ ఈజిప్టే దోమల తాలూక డెన్సిటీ తగ్గించడానికి, తద్వారా ఏంటి ఈ డెంగ్యూ వ్యాధి నియంత్రణ కోసం అయితే మన కమిషనర్ ఆఫ్ హెల్త్ వారి ఆదేశాల మేరకు ఈ నెల రోజులేంచి ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. మన సాలూరు మున్సిపాలిటీలో కూడాను అన్ని వార్డుల్లోన ఈ టీంలు అన్నింటినీ పనిచేస్తున్నాయి. సో ఈ టీంలు అన్నిను పనితీరు అంతా చూడంగా ఏంచి కమిషనర్ గారు ఏంచి చూస్తుంటారు. సో దీనికి ఏంచి రాష్ట్ర స్థాయి నుండి ఏంచి కొంతమంది ఆఫీసర్స్ ఏంచి మాకు డెప్యూటీ చేయడం జరిగింది. జిల్లాకు ఒక ఆఫీసరు, నేను నా పేరు కేవీఎస్ ప్రసాద్ రావు, జోనల్ మలేరియా విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ జిల్లాకి కార్యక్రమం జరుగుతుందా లేదా అని చూడడానికి వేశారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఈ కమిషనర్ గారు సహాయము, అలాగే జిల్లా మలేరియా అసరు గారు సహాయంతో నుంచి ఈ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాలూకా పనితనం చూసి ఎక్కడైనా లోపం ఉంటే సరిదిద్దుకోమని, ఈ లార్వా ఇంకా వంపమ్మని మేము చెప్పడం జరుగుతుంది. సో మీ ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఈ డెంగ్యూ వ్యాధి కలిగించే దోమలేంచి ఇండ్లు లేదా ఇండ్ల పరిసరాల్లోనే పెరుగుతుంటూ ఉంటుంది. ఇది ప్రజలకి ఇవి దోమ పిల్లలు అనేసి ఇంకా పూర్తి అవగాహన లేదు. అవి పురుగులు అనుకుంటున్నారు కానీ అవి దోమ పిల్లలు. ఒకసారి ఈ ఈడిస్ ఈజిప్టే దోమ ఒక పేషెంట్ కరిచిన తర్వాత దాని జీవితకాలంలో పెట్టే గుడ్లు అన్నీ కూడాను వాటి ద్వారా కూడా నుంచి ఈ వ్యాధిని వ్యాప్తి చేసే గుణం నుంచి కలిగి ఉంటుంది ఈడిసి దోమ.